హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందకైతే అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు పెన్షన్స్కు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మూడు వేల వరకు అయితే పెన్షన్స్ అనేది పెంచుతామనేసి చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఇందులో భాగంగా ఏందంటే మనకు రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో ఏందంటే మనకు పెన్షన్స్ అనేది రెండు వందల యాభై రూపాయలు అయితే ఫస్ట్ పెడతాం మనం పెంచుతున్నాం అని చెప్పేసి సంతకం అయితే పెట్టడం అయితే జరిగింది సో మనకు రెండు వేలు ఉండే పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు అంటే రెండు వేల రెండు వందల యాభై అయితే పెంచడం అయితే జరిగింది సో బట్ మనకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అవుతుండగా జూలై రెండు వేల ఇరవై నాటికి ఏంటంటే మనకు పెన్షన్స్ అనేది రెండు వందల యాభై రూపాయలు అయితే పెంచాలండి బట్ ఇప్పుడు ఏంటంటే దేశంలో లేదా రాష్ట్రంలో ఉండే పరిస్థితులు అది ఏంటంటే ఏదైతే జూలైలో పెంచుతున్న పెన్షన్ ఏంటంటే జూన్ లోనే పెంచుతున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ జూన్ లో పెంచే పెన్షన్ ఏంటంటే జూలై నుండి అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో బట్ మనకి మనకేందంటే జూలైలో అయితే ఇవ్వలేదండి సో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఏంటంటే మనకు జూలైలో అయితే పెన్షన్ అయితే పెంచి ఇవ్వలేదు సో బట్ మనకి ఇప్పుడు ఏంటంటే ఈ పెంచిన పెన్షన్ అనేది ఎప్పుడు ఇవ్వనున్నారంటే సో ఆగస్ట్ నుండి అయితే మనకు పెన్షన్ అనేది ఇవ్వనున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి సో మనకు ఆగస్టు నుండి ఎంత ఇస్తారని చూసుకున్నట్లయితే కనుక సో మనకు ఆగస్ట్ నుండి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇస్తున్నారండి సో అలాగే మనకు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకొని ఉంటారో పెన్షన్స్కి సో వాళ్లకు కూడా ఇప్పుడు కార్డులు అయితే ఈ నెలలో అయితే వాళ్లకు పెన్షన్ కార్డులు అనేది పంపిణీ అయితే చేస్తారండి సో వాళ్ళకు కూడా ఆగస్టులో ఏందంటే ఆగస్టు ఒకటో తారీఖున వాళ్లకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళ యొక్క వయో పరిమితి అనేది మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే యాభై ఏడు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలకు అయితే పెంచడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏంటంటే సో అరవై సంవత్సరాలు ఉండే పరిమితి ఏంటంటే యాభై ఏడు సంవత్సరాలకైతే అయితే తగ్గించడం అయితే జరిగింది సో ఎందుకంటే సో ఆ వయసులో ఏందంటే వాళ్ళు కష్టపడి టెన్షన్ తీసుకొని పనులు చేయడం కన్నా వాళ్ళు రెస్ట్ తీసుకోవడమే మంచిది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో వాళ్ళ యొక్క ఆ ఉద్యోగాల భర్తీ అనేది యువతకైతే ఆదర్శంగా అయితే ఉంటాయి సో ఈ ఖాళీలను యువతకు కనుక కల్పించినట్లయితే కనుక యువత మెరుగైన పనులను అయితే మనకు చేపడతారని చెప్పేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ బట్ ఈ సంవత్సరం మాత్రం ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ అయితే విడుదల చేయలేదండి సో ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే కరోనా నేపథ్యంలో మన దేశంలో లేదా రాష్ట్రంలో తీవ్రంగా పరిస్థితులు బాగలేవు కాబట్టి సో అందుకారణంగా అయితే మనకు క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే జనవరి ఒకటో తారీఖున సో ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామనేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్